Hi friends, welcome back to our channel Panaswell. So, this is special chesi boti curry chestunnanu. So, boti curry ela cheyali enti anedi ee roju video lo chusestam. And danikanna mundu entha mandiki meeku boti ante ento telusu. Alage entha mandiki idi favorite to kuda meeru comment section lo comment cheyandi. So, deeni process aithe koncham ekkuve ante clean cheyadam atlantidi, but clean chesesukunte curry aithe easy ga cheseyochu anamata. With tasty boti curry, ela cheyalo chusedam brandi. And process loki velle mundu deeniki kavalsina things entante uppu karam and koncham gongura use chesanu alage kottimira and manchiga kadigi pettukoni vaatini clean chesukoni mukkalu kosi boil chesi pettina boti anamata cleaning anedi chaala baaga cheyalandi idu kon chusaru kada deen degara naaku chaala time pattindi so and next onions chilli and tomatoes ginger garlic paste and pasupu intlo chesina garam masala ingredients ani ready chesukunaka first manam em cheyalo meeku already telisinde kada poi meeda pan petti stove eliginchaka oil posi manam process ni start chesedam first manam veyalsindi enti ante onions so ee onions degra technique untundandi mostly chaala mandi varaku entante ee onions koncham atu itu fry avagane vanta ante migilina ingredients vesestaru but manchi taste raavalante onions gold color lo kochaka chaala baaguntundi meer kaalante try chesi chudandi so manchiga gold color ki vachinaka manam next process ni start cheddam anamata ee lopu onions aithe ikkada fry ayipothunnayi and onions ala light gold color loki vachinaka nenaithe manchiga clean chesi pettina boti ni vesan anamata idi already nenu boil chesi unchanu endukante ee boti ni clean chese process e chaala kashtam maa amma chestunnappudu naaku adi teliyaled anamata aavida clean chesaka aa roju sariga food tinedi kaadu enduko naaku ee roju nenu clean chesaka ardhamaindi anamata so naaku kuda ee roju tinabuddhi kaaledu naaku boti ante chaala ishtam naa favorite curry idi బట్ క్లీన్ చేసే ప్రాసెస్లో అదంతా నేను చేయగలను అనుకున్నాను బట్ మా అమ్మ చేసినప్పుడు చూసేదాన్ని దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని కాదు బట్ తినేదాన్ని మంచిగా బట్ ఇప్పుడైతే అర్థమైంది మా అమ్మ ఎందుకు తినేది కాదు అని చెప్పి నా చేతులతో నేనే క్లీన్ చేసి నేనే కుక్ చేశానన్నమాట బట్ నేను వెంటనే తినలేకపోయాను సో ఇట్ టేక్స్ టైం అంటే కొంచెం మీరు గ్యాప్ తీసుకోండి కర్రీ వండినాక లేదంటే క్లీన్ చేసిన పర్సనే తినాలి అంటే కష్టం అనమాట అండ్ బోటి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక టొమాటోస్ యాడ్ చేయాలి ఇప్పుడు సో ఇప్పుడైతే టొమాటోల్ని యాడ్ చేసాం కదా అవి కొంచెం అట్లా ఫ్రై అవుతున్నప్పుడు ఈలోపు మనం పసుపు యాడ్ చేయాలి అండ్ ఇక్కడ టొమాటో వేసాక పసుపు ఎందుకు యాడ్ చేయాలంటే టొమాటోలు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఫాస్ట్గా చాలామందికి బోటి అనేది తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు తెలిసిన వాళ్ళకి పక్కన పెడితే తెలియని వాళ్ళకి ఏంటి అంటే దీని బోటి అంటే నథింగ్ బట్ గోట్ ఇంటెస్టైన్ అనమాట సో అది కూడా టేస్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనం సాల్ట్ని యాడ్ చేద్దాం సో నాకు ఈ బోటి కూర మా అమ్మ ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టం అని చెప్పి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎప్పుడు చేసుకోలేదు నాకు రాదు కాబట్టి నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఫర్ ద ఫస్ట్ టైం నేనే క్లీన్ చేసుకుని నేనే వండానన్నమాట ఇంతకు ముందంటే అమ్మ క్లీన్ చేసి అమ్మ వండి పెడితే ఆహా ఓహో అనుకుంటూ శుభ్రంగా కుమ్మేదాన్ని అండ్ అలా టొమాటోలు మగ్గుతున్నప్పుడు మనం గోంగూర అంటే వేసి వేయనట్టు వేసానన్నమాట ఎందుకంటే ఎక్కువ పులుపు అనేది నాకు అంతగా నచ్చదు సో టొమాటోస్ని అంటే 2 టొమాటోస్ వేసాను కాబట్టి నేను దానికి సరిపడా ఒక 6-7 లీవ్స్ లాగా ఆ గోంగూర వేశాను సో గోంగూర అయితే వేసిన వెంటనే మగ్గిపోతుంది దానికి ఎక్కువ ఏం టైం తీసుకున్నక్కర్లేదు అండ్ నెక్స్ట్ గరం మసాలా పేస్ట్ గరం మసాలాలో మనం చెక్క లవంగాలు యాలకులు ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లి నేను ఇవన్నీ కలిపి యాడ్ చేశాను అనమాట ఇందులో సో దాన్ని అన్నిటిని పేస్ట్ చేయాలి అది ఇందులో వేసుకోవాలి సో కొంచెం దీ గరం మసాలా స్మెల్ అంతా పట్టాలి కాబట్టి దీన్ని కొంతసేపు మనం మూత పెట్టేసి ఉంచాలన్నమాట అండ్ 5 మినిట్స్ తర్వాత
చక్కగా ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. అండ్ నేను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను సపరేట్గా, ఎందుకంటే ఇది కొంచెం బోటి కర్రీ కాబట్టి. సో ఆ ఫ్లేవర్ కూడా దానికి పట్టాలి, అందుకని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కాకపోయినా మీరు ఆనియన్స్లో ఆనియన్స్ ఫ్రై అప్పుడు కూడా వేసుకోవచ్చు, నో వరీ, నో ప్రాబ్లం. అండ్ కారం, సో కారం అనేది మీ టేస్ట్కి సరిపడా ఎంత అనేది మీరు వేసుకోవచ్చు. నేనైతే కారం తక్కువ తింటాను, అండ్ దట్ టూ ఇది కొంచెం నాన్ వెజ్ కర్రీ కాబట్టి నేను ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటాను అన్నమాట. సో కారం యాడ్ చేశాక ఇది 2 మినిట్స్ని మనం కలిపేసి మూత పెట్టేసి కొంతసేపు ఉంచుదాం అన్నమాట. లెట్ ఇట్ బి ఫ్రై ఫర్ 2 మినిట్స్. ఇంకో నేను వంట చేస్తుంటే మా వాడు చేసే పనులన్నీ ఇవన్నమాట. సో కబోర్డ్స్లో ఉన్న థింగ్స్ అన్నీ కింద పడేసి లాగేస్తాడు, అది వాడు చేసే పని. అండ్ మనమైతే ఇప్పుడు బోటి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, ఇందులో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. ఇట్స్ టేక్ 15 మినిట్స్ to 20 మినిట్స్ అన్నమాట, ఫాస్ట్గా అయిపోతుంది. సో కర్రీ అంతా ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టేసినాక కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. సో పక్క 15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది మొత్తం, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయిన కర్రీ కాబట్టి సో ఫాస్ట్గానే అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగ దగ్గరకు వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అన్నమాట. సో ఇట్స్ టైమ్ టు సర్వ్. ఫైనల్లీ హియర్ వి గో, బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇది సర్వ్ చేయడానికి అంటే దీన్ని టేస్ట్ చేయడానికి ఇక్కడ 2 పర్సన్స్మే ఉన్నాము, అండ్ మా వారైతే టేస్ట్ చేయరు. ఎక్కువ పర్సన్ వచ్చేసి సిద్ధు, అండ్ ఇంకా మా సిద్ధు రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అన్నమాట. సో ఇదండి బోటి కర్రీ, కొంచెం కష్టమైన ఈజీ ప్రాసెస్తో మీరు తినేయచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై.